గత వారం పెరుగుదలను పసిడి ధరలు దేశీయంగా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో రాఖీ పండుగకు ముందు సోమవారం గోల్డ్ రేట్లు తిరిగి పుంజుకోవటంపై కొనుగోలుదారులు స్వల్ప ఆందోళనలో ఉన్నారు. రేట్లు తగ్గితే షాపింగ్ చేద్దామనుకుంటున్న చాలా మంది ప్రస్తుతం గందరగోళంలో కొనసాగుతున్నారు. 22 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు 2500 పెరుగుదలను చూసిందే. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే చెన్నైలో 6470, ముంబైలో 6470, ఢిల్లీలో 6485, కోల్కతాలో 6470, బెంగళూరులో 6470, కేరళలో 6470, పూణేలో 6470, వడోదరలో 6475, జైపూర్లో 6485, మంగళూరులో 6470, నాసిక్లో 6473, అయోధ్యలో 6485, బళ్ళారిలో 6470, గురుగ్రామ్లో 6485, నోయిడాలో 6485 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 100 గ్రాములకు ఏకంగా 2700 పెరుగుదలను చూసిందే. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ రేట్లను గమనిస్తే చెన్నైలో 7058, ముంబైలో 7058, ఢిల్లీలో 7073, కలకత్తాలో 7058, బెంగళూరులో 7058, కేరళలో 7058, పూణేలో 7058, వడోదరలో 7063, జైపూర్లో 7073, మంగళూరులో 7058, నాసిక్లో 7061, అయోధ్యలో 7073, బళ్ళారిలో 7058, గురుగ్రామ్లో 7073, నోయిడాలో 7073 వద్ద ఉన్నాయి. ఏపీ తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నీటి ధర 6470గా ఉండగా 24 క్యారెట్ల ధర 7058 వద్ద కొనసాగుతుంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే ధర కేజీకి నేడు 600 రూపాయలు తగ్గి 87500 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.